హాయ్, హలో, వెల్కమ్ టు అలౌండర్ జోత్స్న. ఈరోజు మనం రాజ్మా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఏంటి జోత్స్న, ఇన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకుని కూర్చుంది, ఎంత పెద్ద లెంతీ రెసిపీ ఏదో చెప్పేటట్టుంది, చాలా టైం తీసుకుని అనుకుంటున్నారు కదా. ఏమి లేదు, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మనం చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే మంచి అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న అన్ని న్యూట్రియన్స్ ఉన్న మంచి రెసిపీ ఇది. ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రాజ్మా బీన్స్, ఇవి నైట్ నానబెట్టుకున్న రాజ్మా బీన్స్. నెక్స్ట్ బఠానీ, ఎండు బఠానీని కూడా నైట్ నానబెట్టుకున్న ఎండు బఠానీ. ఒకవేళ పచ్చి బఠానీ దొరికే సీజన్లో అయితే ఇవి పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు. కబూలీ చనా, ఇవి కూడా నైటే నానబెట్టుకున్న కబూలీ చనా. మీల్ మేకర్, కడిగి పెట్టుకున్న మీల్ మేకర్. క్యారెట్, బీన్స్. అయితే ఇక్కడ ఏంటంటే బీన్స్ నాకు ఇప్పుడు లాక్డౌన్ కదా, బీన్స్ నాకు దొరకలేదు. సో నా దగ్గర ఉన్న గోర్చికుడుకాయ, గోకరకాయ అంటారు కదా, గోకరకాయ తీసుకున్నాను నేను. ఏవైనా తీసుకోవచ్చు, బీన్స్ అయితే ఇంకా బాగా వస్తుంది టేస్ట్. నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు ముక్కలుగా కూడా తీసుకోవచ్చు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనగానే అందులో ఏం విటమిన్లు ఉండవు, న్యూట్రియన్స్ ఏమి ఉండవు అని తీసేస్తుంటాం కదా దాన్ని. నిజంగా పచ్చిమిర్చి చాలా మంచిది, అందులో B6 విటమిన్ ఉంది, ఏ విటమిన్ ఉంది, బీటా కెరోటిన్ ఉంది, ఐరన్ ఉంది, కాపర్ ఉంది, పొటాషియం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని మిక్స్ చేసి మనం పిల్లలకి ఇచ్చినట్లయితే అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నింటినీ ఇవ్వచ్చు. ఇంకా పచ్చిమిర్చి ఐస్కి, స్కిన్కి కూడా మంచిది అంట. అందుకే ఎప్పుడు నేను పేస్ట్ లాగానే తీసుకుంటాను పచ్చిమిర్చిని. ఇంకొకటి ఇక్కడ కరివేపాకు, కరివేపాకు కూడా మనం ఎప్పుడు ఎక్కువ తీసుకోవడం బెటర్. కరివేపాకు తీసేస్తారు పిల్లలు అనుకునే వాళ్ళైతే దాన్ని కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ అయినా సరే అవి తీసేస్తారు అనుకున్నప్పుడు సన్నగా తురుముకునో లేదంటే మిక్సీ వేసుకునేసుకుంటే తీసేసే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు కరివేపాకు రైస్ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, కరివేపాకుతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి దానిలో కూడా కరివేపాకును ఎక్కువ వాడుకోవడం బెటర్. ఎందుకంటే అది క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది, ఇంకోటి జుట్టు ఊడకుండా కూడా కాపాడుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో కరివేపాకును ఎప్పుడు మనం మన రెసిపీస్లో ఎక్కువ ఎక్కువ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్, కొత్తిమీర. నెక్స్ట్ పోపులోకేమో జీలకర్ర, ఆవాలు, పసుపు. ఇంకోటి ఇక్కడ దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు ఎందుకంటే నేను ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. జస్ట్ పిల్లలు ఏంటంటే ఏదో ఒక ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చినప్పుడు బాగా లైక్ చేస్తారు. సో అందుకే ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు తీసుకున్నాను. రెండు ఎగ్స్, ఎగ్స్ వద్దనుకునే వాళ్ళు అయితే ఎగ్స్ తీసుకోకుండా కూడా ఉండొచ్చు. సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే దాదాపు ఇందులో ఆల్ న్యూట్రియంట్స్, అన్ని న్యూట్రియంట్స్ వచ్చేసినాయి. ఇక్కడ మనకి ఈ పప్పులు, రాజ్మా బీన్స్, బఠానీ, చనా, ఈ మీల్ మేకరు, సోయాతో చేసిన మీల్ మేకరు, వీటిలో చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి. మనకు ప్రోటీన్స్ వచ్చేసినాయి, రైస్లో కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి, క్యారెట్ ఏ విటమిన్ కళ్ళకు మంచిది, అలాగే బీన్స్లో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఈ మనం గోకరకాయ తీసుకున్నా కూడా ఇది మోకాళ్ళ నొప్పులకు చాలా మంచిదంట, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది, మోకాళ్ళ నొప్పులకు మంచిదని నేను ఎక్కడో చదివాను. సో ఇట్లా ఏవి తీసుకున్నా కూడా ఇక్కడ ఎగ్స్, ఎగ్స్లో కూడా చాలా విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అవన్నీ, కాల్షియం అవన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఈ రెసిపీలో అసలు మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని న్యూట్రియంట్స్ వచ్చేసినాయి. మనం ఇంతకుముందు న్యూట్రియంట్స్ గురించి చెప్పుకున్న వీడియోలో చెప్పుకున్నాం కదా, 5 న్యూట్రియంట్స్ని కంపల్సరీ ఇవ్వాలి మన డైలీ డైట్లో అని. సో ఇందులో అయితే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ ఆప్షనల్, ఇవి నా దగ్గర ఉన్నాయి తీసుకున్నాను. ఇంకా మీరు ఏవైనా కావాలంటే కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆలు తీసుకోవచ్చు, ఎందుకంటే ఆలు ఆల్రెడీ పిల్లలు వేరే తింటుంటారు, ఆలు ఇష్టంగానే తింటుంటారు. కాబట్టి నేను దాన్ని దీనిలో యాడ్ చేయలేదు. ఏవైతే తినరో అనుకుంటున్నామో వీటిలో మిక్స్ చేసేస్తే తినే ఛాన్స్ ఎక్కువ అన్నమాట. సో ఇవి నా దగ్గర ఉన్నవే నేను తీసుకున్నాను అన్నాను కదా, రాజ్మా కానీ, పీస్ కానీ, చనా కానీ. ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమైనా పప్పులు ఉన్నా కూడా వాటిని యాడ్ చేసుకోవచ్చు. మనం పెసర్లు ఉండొచ్చు, బొబ్బర్లు ఉండొచ్చు, అలసిందలు, చిక్కుళ్ళు, వీటిని కూడా నానబెట్టుకొని మనం దీనిలో వాడుకుంటే ఇంకా అన్ని ప్రోటీన్స్, అన్ని రకాల ప్రోటీన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఓకే, మరి ఇవన్నీతో
మనం మన రైస్ని ప్రిపేర్ చేసుకుందాం, పదండి. ఓకేనా? నేను ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న రైస్లో మనం రైస్తో పాటు వీటిని కూడా ఉడికిచ్చేసేద్దాం. నేను రైస్లోనే వేసేసుకుంటున్నాను ఇవి. చనా మీల్ మేకర్ కూడా రైస్లోనే వేసేసుకుంటున్నాను. ఓకే, అయితే నేను ఇవన్నీ కూడా ఈ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. దానికి చిన్న 1 గ్లాస్ ఈ రాజ్మా బీన్స్ ఇవి తీసుకున్నాను అనమాట. ఎంతైనా తీసుకోవచ్చు, పెద్ద క్వాంటిటీ అంటూ పర్టికులర్గా ఏం లేదు. మనం రైస్ ఆన్ చేసుకుందాం. రైస్ అయిన తర్వాత ఫ్రై చేసుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. అగైన్ ఐరన్ బాండి. నేను ఆల్రెడీ కరివేపాకు రైస్ చేసినప్పుడు చెప్పాను కదా ఐరన్ ఎందుకు తీసుకున్నాం మనం అని. సో అగైన్ ఐఎమ్ యూజింగ్ ఐరన్. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేగింది కదా ఉల్లిగడ్డ వెల్లుల్లి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్. తర్వాత కరివేపాకు. కరివేపాకును కొంచెం ఇట్లా కట్ చేసి వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను అందుకే ప్రతి దానిలో దాల్చిన చెక్కను యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ బిర్యానీ ఆకు, నెక్స్ట్ క్యారెట్, కోకరకాయ. ఇవి బీన్స్ ఉంటైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అసలు. కలర్ చాలా బాగా అనిపిస్తుంది కదా, గ్రీన్ రెడ్ ఇలా మిక్స్ కాగానే. నిజంగా నేను చేసిన తర్వాత కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ కొంచెం వేగినాయి. వేగిన తర్వాత సాల్ట్ తీసుకుందాం. మనకు రైస్కి సరిపడా సాల్ట్. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ వేసుకొని చేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ తీసుకుంటాను. ఇంకోటి ఏంటంటే సాల్ట్ నేను ఇట్లా ఓపెన్గా చూపిస్తున్నాను కదా, ఇది అయోడైజ్డ్ సాల్ట్. అయితే అయోడైజ్డ్ సాల్ట్ ఏంటంటే మనం ఇప్పుడు దాదాపుగా సోడియం క్లోరైడ్ కాకుండా సోడియం అయోడైడే వస్తుంది బయట. క్లోరైడ్ అమ్మడం లేదు అసలు, చట్టపరంగా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో అయోడైజ్డ్ సాల్టే కాబట్టి దీన్ని ఓపెన్గా పెడితే ఏమవుతుందంటే అయోడిన్కి ఎవాపరేట్ అయ్యే గుణం ఉందన్నమాట. అయోడిన్ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి మనకు అందులో ఉన్న అయోడిన్ దొరకకపోవచ్చు. కాబట్టి దాన్ని ఇప్పుడు క్లోజ్డ్ కంటైనర్లోనే ఉంచాలి సాల్ట్ని. సాల్ట్ ఇంకేంటంటే లాస్ట్లో వేసుకోవాలి, స్టార్టింగ్లోనే కాకుండా లాస్ట్లో వేసుకుంటే ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో సాల్ట్ అయోడిన్ యొక్క యూజ్ ఏంటంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయడానికి, థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ కావడానికి కూడా అయోడిన్ యూజ్ అవుతుంది. సో అయోడిన్ మనకు తినే వాటిల్లో చాలా తక్కువ దొరకడం, ఒక సీ ఫుడ్లో అలా ఉంటుంది, చాలా తక్కువ బయట దొరకదు కాబట్టి మనకి సాల్ట్కి అయోడిన్ని కలిపి అమ్మడం జరుగుతుంది అన్నమాట. సో అయోడిన్ని మనం కంప్లీట్గా యూజ్ చేసుకోవాలంటే సో సాల్ట్ని ఎప్పుడు
క్లోజ్డ్ కంటైనర్లోనే ఉంచాలి, వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు మనం ఉప్పు డబ్బా మూత తీసి పెట్టుకోవడం కానీ, ఉప్పు ప్యాకెట్ కట్ చేసిన తర్వాత దాన్ని అట్లాగే ఓపెన్గా వదిలేయడం కానీ చేయొద్దు అన్నమాట. క్లోజ్ చేసేసేయండి ఇమ్మీడియట్గా. ఇది మొత్తం ఇప్పుడు వేగింది కదా దాదాపుగా, తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్ కొట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఎగ్ విగ్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నా దగ్గర అవైలబుల్ లేవు, లాక్డౌన్ కదా, బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్. ఇంట్లో ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఎగ్ వద్దనుకున్న వాళ్ళు వేసుకోకుండా కూడా ఉండొచ్చు. ఈ ఎగ్ వేసుకోగానే ఇదంతా కలపంగానే మనము ఐరన్ దానిలో తీసుకున్నాం కదా, సేమ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చే స్మెల్లే వస్తుంది. సేమ్ ఈ ఐరన్ బాటిల్లో యూజ్ చేసుకుంటే దీన్ని మనం చిన్నగా రివర్స్ చేసేసుకుంటాం. ఇప్పుడు చైనా అంటే భయమేటట్టు ఉంది కదా సిచ్యువేషన్, కానీ నిజంగానే అట్లానే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇందులో వేయంగానే మనం ఈ ఐరన్ దానిలో వేస్తేనే ఆ స్మెల్, ఆ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఎగ్నంతా మనం ఇట్లా చిన్న చిన్నగా అనేసుకుందాం, లేదా తర్వాత మనం బయట ఆమ్లెట్ వేసుకునైనా దీనికి యాడ్ చేసుకోవచ్చు, ఇందులో కాకుండా. ఇప్పుడు మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి. రైస్ దీనిలో రాజ్మా, మీల్ మేకర్, చైనా ఇవన్నీ కలిసి చూడడానికి బాగా అనిపిస్తుంది. ఈ రైస్ దీనిలో వేసేసి కలిపేసుకోవడం. పచ్చిమిర్చి అవైలబుల్ లేకపోతే ఎండు కారపొడైనా వేసేసుకోవచ్చు. ఈ లాక్డౌన్ అయ్యి బయటకు వెళ్ళలేక మనకి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుని చేసేసుకున్నాం. చాలా కలర్ఫుల్గా చూడడానికి బాగా అనిపిస్తుంది కదా, కలర్ బాగుంది, స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, రెడ్గా గ్రీన్గా. దీనిలో మనం నెయ్యిలో తీసి పెట్టుకున్న వేయించి పెట్టుకున్న కాజు వేస్తాం. కాజు వద్దు పిల్లలు తినరు అనుకుంటే ఇంకా కాజు వేసుకోకుండా అయినా ఉండొచ్చు. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్. ఇదండి మన మిక్స్ రెసిపీ. చాలా కలర్ఫుల్గా అండ్ హెల్దీగా అన్ని న్యూట్రిషన్స్ వచ్చినటువంటి మంచి రెసిపీ. ఓకే, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.